जय 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 प्रिय भारत जननेत्री दिव्यधात्री। నిజంగా మన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న అమరవీరులను తలుచుకున్నప్పుడల్లా నాకు గర్వంగా అనిపిస్తుంది. వారి గురించి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఏమంటావు? నిజం చెప్పావు. ఈ భావన నీకే కాదు, మన దేశ ప్రజలందరికీ ఉంటుంది. అందుకే ఈరోజు మనం మన తెలుగుగడ్డ మీద నుంచి పోరాడిన మన స్వాతంత్ర సమరయోధుల జీవిత విశేషాలను తెలుసుకుందాం. ఓ అలాగా, చాలా సంతోషం, వినాలని నాకు కుతూహలంగా ఉంది. హైదరాబాద్ గడ్డ మీద స్వాతంత్ర సమరశంఖం పూరించిన విప్లవకారుడు తుర్రేబాజ్ ఖాన్ గురించి మన రవీంద్ర చెప్తున్నాడు, విను. ఓ అలాగే. 1857లో జరిగిన భారత సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ రాష్ట్రంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప విప్లవకారుడు మన తురేబాజ్ ఖాన్ హైదరాబాద్ లోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసినందుకు గాను ఆయన్ను ఉరితీశారు. హైదరాబాద్ కోటిలో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయ మహిళా కళాశాల వద్ద ఆయన స్మారకం నిర్మించారు. ఇంకో విషయం, ఆ రహదారినే ఇప్పుడు తురేబాజ్ ఖాన్ మార్గంగా పిలుస్తున్నారు. ఓ, నేనెప్పుడూ ఆదారి గుండానే వెళ్తుంటాను, కానీ నాకు ఈ విషయం తెలీదే. ఈసారి మాత్రం ఆయన స్మారకాన్ని తప్పకుండా దర్శించుకుంటాను. అలాగే అలాగే దర్శించుకో.